అడవి వైపు నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళాలి. తెలుసు. ఇక ఇక్కడ జరిగే తంతే వేరు. తొందరగానే వచ్చారు. మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికే నేను వచ్చాను. టైగర్ ఇక్కడ వద్దు. తెలుసు, అన్నీ తెలుసు. వచ్చే దారిలో నా తుండుని తను తీసుకెళ్లిపోయింది. నన్ను శోధిస్తుంది. పర్వాలేదు, నేను ఈ అంతఃపురంలోనికి రానివ్వకుండా తను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అది జరగలేదు. తనకి కోపం ఉండుంటుంది, కానీ భయపడడానికి ఏమీ లేదు. మా తాత విపంగోడు రాజకుటుంబానికి మంత్రించి ఇచ్చిన ఆ దైవ ఆభరణం అంటే తనకి భయం. అది మాత్రమే కాదు, ఈ అంతఃపురంలో ప్రతి మూలల్లోనూ నీలిని అడ్డుకోవడానికి మంత్రరేకులు తగిలించి ఉన్నాయి. అందువల్ల మీరు భయపడకండి. అందువల్లే తను ఇక్కడ లోపలికొచ్చి మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోతుంది. తనని అణచగలనని నేను ప్రయత్నిస్తాను. ఎవరి వ్యక్తి? నేను ఇక్కడ పనివాణ్ణి. ఎరుమెలి జోసెఫ్. నేను ఇక్కడ ప్రొఫెసర్. నువ్వు బాగా భయపడతావు. ఇక్కడ చూడండి అయ్యా, అయ్యా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడ ఇంకొక వ్యక్తి? తన దగ్గర నుంచి కాపాడబడిన ఆ వ్యక్తి లోపల ఉన్నారు. మీరు రండి. పదండి. బాబు తాగడానికి నేను ఏదైనా తీసుకొస్తాను. రే, పూజారి గారు పిలుస్తున్నారు పద. బాగా భయపడ్డావు కదూ. తన పిడికిలి మరణ పిడికిలి, అందులోంచి తప్పించుకోవడం సాధారణమైన విషయం కాదు. కన్నవారి పుణ్యం, నీ మంచి మనసే నీ స్నేహితుల్ని అక్కడికి రప్పించింది. గండక్షణం. విజ్ఞాన రీతిలో చెప్పాలంటే హృదయాన్ని మెదడుని కలిపే ఒక ముఖ్యమైన నరం. మానవ శరీరంలోనే చాలా ముఖ్యమైన రక్త నాళం.
దాన్నే అది కోరికింది. రక్తస్రావం జరుగుతూ చావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది నీకు పునర్జన్మ. అన్నిటికీ మించి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు మనసారా ధ్యానం చేయి. ఆ ఎక్కడ కారణకర్త? అర్థం కాలేదు కదూ. తనని చెట్టు నుంచి విడిపించిన మహానుభావుడు. ఓ వర్మ, తెలియక చేసిన ఈ అబ్బాయి మనకు ఒక తలనొప్పిని ఏర్పరిచాడు. సన్ని పదునైన బుద్ధి, అసాధారణమైన ధైర్యశాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి. 19 సంవత్సరాలు బంధించబడ్డ నీలిని నువ్వు విడిపించినందువల్ల నీతో కృతజ్ఞతతో ఉంటుంది. కానీ తను ఒక పదునైన ఆయుధం లాంటిది. ఆయుధంతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సొంత ఆయుధంతో దెబ్బ తగిలినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. నీకిందులో నమ్మకం లేదు కదూ. నమ్మకం ఉందా? అయ్యా మీరు కాస్త రెస్ట్ తీసుకుంటారా? అలాగే. అంటే ఇల్లు తుడవడం, వంట చేయడం, అంట్లు తోమడం నీ పని అన్నమాట. తల్లి కూతుళ్ళకిద్దరికి ఇదే నా పని. అవును సార్. ఎన్ని రోజులైంది ఇది మొదలుపెట్టి? మేమిద్దరం చాలా ఏళ్ళగా అక్కడే పనిచేస్తున్నాం. నువ్వు కొంచెం దగ్గరికి రా. ఎక్కడ నిలబడో. అవును, నీ పేరేమిటి? మోహన. మోహన, నీ వయసు ఎంత? 22. అయ్యో సార్, ఈ చోట్లో ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు చనిపోవడం నీకు తెలుసు కదా? తెలుసు. తెలుసు సార్. ఎక్కడ తవ్వి పాతి పెట్టారు? తెలీదు సార్. వాళ్ళు ఎలా చచ్చారు? ఆత్మ దెబ్బతో. నువ్వు చూసావా ఆత్మ కొట్టడం? నువ్వు చూసావా? లేదు సార్. మరి అందరూ చెప్తున్నారు. అంటే అందరూ చెబితే నువ్వు చెప్పేస్తావా? చేయి చూపించవే. ఏం చూస్తున్నారు? వాళ్ళు నీతో ఎలా ప్రవర్తించేవారు? అదేంటంటే, లేదు సార్, తను చాలా మంచివారు. నేనేమన్నా చెడ్డవాడనా? లేదు. వాళ్ళకి మిగతా పిల్లలకి ఏదైనా గొడవలు గట్రా ఉన్నాయా? తెలీదు సార్. మోహన, ఇక్కడ ఏదైనా గొడవ జరగడం చూసావా? షాడా, ఓవర్ టాకింగ్ వద్దు. హైకోర్టు ఉత్తర్వు ఇది. ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉండేవారు? ఎప్పుడు సంతోషంగా ఆడుతూ పాడుతూ. నవ్వు. వాళ్ళు ఎలా చనిపోయారు? ఆత్మ. ఆత్మ అని చెప్పి నన్ను భయపెట్టకు. ఆత్మకి నేను భయపడను. ఎవరైనా సరే అబద్ధం చెప్తే వాళ్ళ నుంచి నిజం రాబట్టడమే ఈ అగ్ని వీరభద్రం పని. అర్థమైందా? మా అగ్ని సార్ అడవి వైపు చూస్తే అడవి దగ్ధం అవుతుంది. ఓవర్ టాకింగ్ వద్దయ్య. ఓకే సార్. ఎందుకు సార్ అమాయకుల్ని హింసిస్తున్నారు? ఎవరి ధనవంతుడు? ఈ హత్యకు సంబంధించిన విషయంలో ఎవరినైనా సరే అడిగే హక్కు నాకు ఉంది.